19 న్యూస్ ఛానల్ 2022 న్యూ ఇయర్ క్యాలెండర్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఆకుల గజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. అనతి కాలంలోనే 19 న్యూస్ ఛానల్ రాష్ట్రంలో అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్న ఛానల్ గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా 19 న్యూస్ యాజమాన్యానికి, చిత్తూరు స్టాఫ్, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీడియా రంగంలో సరికొత్త అరవడులు సృష్టిస్తూ మరింత ముందుకెళ్లాలని ఆయన కోరారు. నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి అడుగుజాడల్లో మా ముద్దులన్న జగనన్న అడుగుజాడల్లో మా ముద్దులన్న పెద్దిరెడ్డి మిత్రెడ్డి గారి అడుగుజాడల్లో నేను నా కుటుంబము నడుస్తున్నాం కాబట్టి ఈరోజు చిత్తూరు జిల్లా కాకుండా మన రాష్ట్రంలోనే డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ అంటే పేరు వచ్చింది అంటే అది జగనన్న వల్ల, వైఎస్ కుటుంబం వల్ల, పెద్దిరెడ్డి కుటుంబం వల్ల అనేసి కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఆకుల కుటుంబం మా తుదిశ్వాస వరకు వైఎస్ కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి, ప్రజా శ్రేయస్కి ఈ ఆకుల కుటుంబం అంగీకారం అనేసి కూడా మరొకసారి సవినయంగా తెలుపుకుంటూ మరొకసారి చివరిగా శ్రీకాంత్ గారికి, సుబ్బు గారికి మరొక్కసారి నా చేతులపైన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు మరొక్కసారి వాళ్ళకు సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. నా మనసు ఆనందపడుతూ ఉంది. దానికి ముఖ్య కారణం ఏమంటే 19 న్యూస్ ఎంతో కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మాసపత్రికలు కావచ్చు, వారపత్రికలు కావచ్చు, దినపత్రికలు కావచ్చు, ఎంతో ఇప్పుడుండే స్పీడ్ కాంపిటీషన్లో ఈ 19 ఛానల్ చాలా కష్టపడి ప్రజలందరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని రాజకీయ నాయకుల దగ్గర అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర అయితేనేమి, ప్రతి ఒక్కరిలో కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛమైన నిజమైన బాధ్యతారహితంగా నడుపుతున్న ఈ 19 ఛానల్ అధినేత శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన సత్యవేడు ఇన్ఛార్జిగా చేరిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో రాత్రింబగుళ్ళు కుటుంబాల కంటే ప్రజల శ్రేయస్సు ఎక్కువ అని చెప్పి కోరిన వ్యక్తి, కుటుంబం కోసం కాకుండా కేవలం ప్రజల కోసమే ఆ జన్మ వచ్చిందని చెప్పేదానికి కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. అటువంటి గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు, ప్రజలకే ప్రజాసేవకే అంకితం చేయాలనుకున్న, జీవితం అంకితం చేయాలనుకున్న మహానుభావుడు మన ముందరే ఉన్న నా పక్కన ఉన్నాడు శ్రీకాంత్ గారు. ఆ శ్రీకాంత్ గారు ఒక సత్యవేడ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా చేరిన వ్యక్తి, 20 సంవత్సరాలుగా కేవలం 19 న్యూస్ ఛానల్కి ఒక శ్రమజీవిగా కష్టపడి రాత్రింబగులు స్వయం కృషితో ఈరోజు ఈ 19 న్యూస్ ఛానల్ని ఎంతో అభివృద్ధి చేసినారు. ఈరోజు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిన్న వ్యక్తి ఈరోజు జిల్లానే శాసించేంత ఎత్తుకెదిగినాడు అంటే కేవలం ఆయన పట్టుదల, ఆయన కృషి అని చెప్పే దాంట్లో ఆశ్చర్యం లేదు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇంకా చిత్తూరు జిల్లాలో ఎంత పెద్ద ఎవరు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా పైన ప్రేమతో అభిమానంతో నేను చూపించే ప్రజాసేవ కార్యక్రమం కావచ్చు, ఇంకో కార్యక్రమం కావచ్చు, ఇంకోటి రాజకీయంగా కావచ్చు, ఏ విషయంగా కావచ్చు, నన్ను గుర్తించి నన్ను నా పైన ప్రేమతో అభిమానంతో ఈ 19 న్యూస్ ఛానల్ క్యాలెండర్ని నా చేతుల పైన ఆవిష్కరణ చేయాల్సిన వీళ్ళ మన శ్రీకాంత్ గారికి, అదేవిధంగా పలన్నేరు ఇన్ఛార్జి సుబ్బు గారికి, ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నేను సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు గుర్తింపు ఇంత రావడానికి కారణము నా కష్టం కాదు, కేవలం
నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి అడుగుజాడల్లో మా ముద్దులన్న జగనన్న అడుగుజాడల్లో మా ముద్దులన్న పెద్దిరెడ్డి మిత్రెడ్డి గారి అడుగుజాడల్లో నేను నా